చెప్పాలప్పుడు వస్తుంది. దానిలోది సంపూర్ణ ప్రాపర్ అయితే కంప్లీట్. ఇదేం డౌట్ వస్తే మీరు రెవెన్యూ ఆఫీసర్స్తో మాట్లాడాలి. ఇది లేకపోతే బండి వెనక్కి వెళ్ళాలి. అవసరం అయితే మైక్ పట్టుకుని ప్రాపర్ బిల్లు లేకపోతే ఎలా వస్తుంది? ఇక్కడ మన దగ్గర ఒక మెగాఫోన్ ఇచ్చేసింది. మెగాఫోన్ దగ్గర ఏమి చెప్పలేదా స్కిప్ అంటే ఏమైనా దాని ద్వారానే రవాణా గెలిచింది. మీరు ఎవరో తొందరగా పంపించేస్తారేమో, లోకల్కి వెళ్తారేమో, మీరు వెళ్ళారంటే మీ డిసిప్లిన్ మీకే పోతుంది. ఆహారం భూములు అంటే దాని చట్ట ప్రకారం ఎవరికి రావాల్సింది అనుకుంటున్నారు? భూమి మీద 1 సంవత్సరాలు చిన్న ఉన్నాను. 1 సంవత్సరాలు చిన్నా కూడా చట్ట ప్రకారము ఇనాం భూమి అయితే ఇనాం చట్టం ప్రకారము రైతు వారికి ఎంత చేసుకునే వాళ్ళకి ఎంత అనేది చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం తెలియదు. దృష్టి పెట్టలేదు. 1 ఎకరం ఉంది చేసుకున్న చట్ట ప్రకారం వాటాలు ఉంటాయి రైతుకి ఇంత ఇనాం దానికి ఇంత కార్ డ్రైవర్లు ఉంటే వెళ్ళి తెచ్చుకోండి. సచివాలయంలో రసీదు ఉంటేనే రండి. వేరే పిచ్చి పేపర్లు హోటల్ పనికి రావు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కేసు కట్టించండి. చేసుకున్నాకే రోజుకి 60-70 బండ్లకు మించి రావు. ఎందుకంటే మనకి ఇక్కడ రోడ్డు సరిలేదు, టైం తీసుకుంటాం. 60-70 మనం చేయగలిగితే దాన్ని ఇంకా 80-90 పెంచుకుంటూ వెళ్తాం. స్టార్టింగ్ అయితే 60-70 వెహికల్స్ రోజుకి అని అనుకుంటుంది. దాంతో లోపల మనం చేయగలిగితే ఇంకా నెంబర్ పెంచుతాం టైం బట్టి. అదే లోకల్గా ఎవరైనా తయారయ్యి టోకెన్లు ఇస్తాము, ముందు చేపిస్తాము అనే మాట అంటే నమ్మకం. మీరు లైవ్ పనికిరాని మా సంబంధం లేదు. మళ్ళీ తీసేయి, రాత్రి నీ మీద కేసు అవుతుంది. వెళ్ళిపోవాలి. అలా టోకెన్లు మీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పి అందరూ తీసేయండి. నచ్చవాళ్ళందరికీ రాయించుకోవాలి. దాని ప్రకారమే ఊళ్ళో ఇలా చేస్తాము. ఊళ్ళో వాళ్ళు కూడా మా ఊళ్ళో ఉంది, మాకు ముందు పెట్టండి అని అడగడానికి లేదు. ఊళ్ళో ఉంటే మీరు ముందేనే సచివాలయంకి వెళ్ళి రసీదు రాయించుకొని టైం పెట్టుకోండి. సరేనా? ఎవరు అవసరమైన ఊళ్ళో వాళ్ళదైనా బయటదైనా ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం సచివాలయం రాసుకుని ఏ టైం రాస్తారో ఆ టైం ఏ టైం డేట్ రాస్తారో ఆ టైంకి రావాల్సిందే. గంట ముందు అటు ఇటుకి వచ్చినా ఎలా చేస్తాం కానీ.